హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు షాడో బాక్స్. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే కోయిలమ్మ ఫేమ్ శ్రవంతి. హాయ్ శ్రవంతి గారు. హాయ్, వెల్కమ్ టు షాడో బాక్స్ అండి. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చూస్తున్నారు కదా. సో మీరు ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అసలు ఇండస్ట్రీకి ఫాదర్ తీసుకొచ్చారు. ఫాదర్కి ఇంట్రెస్ట్ అనమాట ఇండస్ట్రీలో రావాలి అని. యాక్చువల్లీ అతనికి చాలా ఆఫర్స్ వచ్చాయి ఫాదర్కి, బట్ మమ్మల్ని చూసుకోవడం వల్ల అతను చేయలేకపోయాడు. అంటే ఆఫర్స్ వచ్చాయి అంటే మీ డాడీకి కూడా ఇంట్రెస్ట్ ఉందన్నమాట చిన్నప్పటి నుంచి? అంటే ఫాదర్కి కూడా ఇంట్రెస్ట్ ఉంది, ఫాదర్కి కూడా వచ్చాయి ఆఫర్స్, బట్ ఫాదర్ ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట మాకోసం. ఓకే, కానీ ఇప్పుడు కనీసం నా డాటర్ నన్న చేపియాలి అని చెప్పి అతని ఇంట్రెస్ట్. ఓకే ఓకే. అంటే మీ ఫాదర్ ఏం చేస్తారు? అతను గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. మీ చైల్డ్హుడ్ అంటే ఎక్కడ జరిగింది, అంటే ఊరు లేకపోతే ఇక్కడైనా? నేను బోర్న్ అండ్ బర్త్ ఇక్కడే. ఓకే, హైదరాబాద్. ఎందుకు మరి డాడీ ఇంట్రెస్ట్ చూపెట్టలేకపోయారు అంటే ఆఫర్స్ వచ్చినా కూడా? అంటే పిల్లలకు మాకోసం. ఓకే. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? అంటే నేను బ్రదర్. మీ ఇద్దరి కోసం ఇంకొకరు వేసుకుని మీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? ఓకే, డాడీ చూపెట్టారు, మీకు చేయాలని ఎప్పుడు అనిపించింది? అంటే నేను స్కూల్స్లో కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ వినేదాన్ని అన్నింటిలో, సో నా ఇంట్రెస్ట్ చూసి ఫాదర్ ఇంకా సరే అని చెప్పి తీసుకొచ్చారు. ఓకే. మీ ఫస్ట్ ఆడిషన్ ఎక్కడ ఇచ్చారు మీరు? నా ఫస్ట్ ఆడిషన్ ఒక మూవీ, అది ఇక్కడ ఫిలిం నగర్లో ఉంటుంది ఆఫీస్. అది నా ఫస్ట్ మూవీ, గల్లీ కుర్రాలు అని చెప్పి ఒక మూవీ చేశాను. దాంట్లో వచ్చింది ఆఫర్, ఫాదర్ అక్కడికి తీసుకొచ్చి చేయించారు. మీకోసం మీ ఫాదర్ చాలా కష్టపడ్డారన్న ఫాదర్ అండి. అంటే మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? స్కూలింగ్ అంతా అంబర్పేటలో జరిగింది. ఓకే. నా కాలేజ్ వచ్చేసి హబ్సిగూడ, డిగ్రీ వచ్చేసి బర్కత్పుర. డాడీ కాకుండా ఇంకా ఎవరు మిమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు ఇంట్లో? ఇంట్లో మదర్ అండ్ ఫాదర్, బ్రదర్, అందరు సపోర్ట్ చేస్తారు. అందరు సపోర్టే ఫుల్. ఓకే. మరి అన్నయ్య ఏం చేస్తారు? అన్నయ్య ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో మీ ఫస్ట్ ఛాన్స్ మీకు ఎవరు ఇచ్చారు? సాయి వెంకట్ అని చెప్పి ఒక డైరెక్టర్ ఉన్నారు, అతను ఇచ్చారు ఫస్ట్ ఆఫర్. అంటే మీరు మోడలింగ్ కూడా చేశారు కదా, అంటే కొన్ని రోజులు సీరియల్స్లోకి రాకముందు యాజ్ అ మోడల్గా కూడా చేశారు అని విన్నాను. అంటే అది ఎంతవరకు నిజం? మోడలింగ్ నేను చేయలేదు. ఏం చేయలేదు, డైరెక్ట్గా మూవీస్ అంటే ఆడిషన్స్కి ఇచ్చారు? మూవీ ఆడిషన్? డైరెక్ట్గా మూవీ. అండ్ నా ఫస్ట్ సీరియల్ వచ్చేసి నేను చాలా ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది, ఫస్ట్ సీరియల్ చంద్రముఖి. చంద్రముఖిలో చేశారు, ఎట్లా అంటే అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు సీరియల్ ఆఫర్ వస్తుంది అని. యాట గారు నాకు ఆఫర్ ఇచ్చారు. ఇప్పటివరకు అసలు నేను సీరియల్కి వచ్చింది అంటే యాట సార్ వల్లనే. నేను అసలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అసలు నేను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు నేను ఇలా ఉంటానా, అసలు నేను ఆర్టిస్ట్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. అంటే ఆ మూవీ అయిపోయిన తర్వాత మీకు ఆడిషన్కి పిలిచారా? ఆడిషన్ పిల్లలు డైరెక్ట్ నేను షూట్కి వచ్చాను చంద్రముఖి సీరియల్కి. అవునా? అంటే ఎలా ఎలా మీరు ఒక ఆర్టిస్ట్ ఉన్నారని సార్కి ఎలా తెలుసు? ఒక కోఆర్డినేటర్ ద్వారా నాకు పిలిచారు, అక్కడి నుంచి నాకు ఇప్పటివరకు నాకు పరిచయం పెరిగింది. ఎప్పుడైనా సెట్స్లో అంటే చేస్తున్నప్పుడు నర్వస్గా ఏమైనా ఫీల్ అయ్యారా? అంటే ఫస్ట్లో చాలా కొంచెం భయం ఉండేది, డైరెక్టర్ అరిచేస్తారేమో, నేను బాగా చేయకపోతే అలా ఇలా కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని, భయపడేదాన్ని. అమ్మో ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఏమంటారు అని. బట్ ఇప్పుడు ఆ భయం లేదు. అంటే ఎప్పుడైనా అంటే మీకు తిట్లు పడిన సందర్భాలు ఉన్నాయా, నర్వస్గా ఫీల్ అయ్యి ఆ సీన్ కరెక్ట్గా పడ్డ సందర్భంలో అంటే ఏంటి అలా చేస్తున్నావు అని ఇలా అరిచిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళు నేనేమని కొంచెం పక్కకి వెళ్ళి ఏడ్చేదాన్ని. తర్వాత మా ఫాదర్ ఇలా అరిచేస్తున్నారు, నేను చేయను అది అంటే లేదు మన మంచి కోసమే చెప్తారు వాళ్ళు, సో నువ్వు అలా నర్వస్గా ఫీల్ అవ్వద్దు చేయాలి అని చెప్పేసి. ఎన్ని అంటే ఎన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నారు మీరు స్టార్టింగ్లో? తీసుకునేదాన్ని ఒక 5-6 టేక్స్, భయపడకుంటే తీసుకునేదాన్ని. తర్వాత గట్టి వచ్చేసరికి నేను చేసేస్తాను, ఇప్పుడు చేసేస్తాను లేదంటే నేను చేయను అని అలా చెప్పేదాన్ని. లాస్ట్లో సెట్ అయిపోయింది. అంటే కొన్ని సినిమా అంటే కొన్ని ఇట్లలో జూనియర్ ఆర్టిస్ట్గా చేసి చిన్న చిన్న రోల్స్ అయితే చేశారు కదా, అలా చేసి ఇప్పుడు ఇంకా అలానే చిన్న చిన్న క్యారెక్టర్స్ వస్తున్నాయా, లేకపోతే ఓకే అప్పటికిప్పటికి ఏమైనా చేంజెస్ వచ్చాయా? చాలా చేంజ్ అయింది, చాలా అంటే చాలా. ఓకే. అసలు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2010లో వచ్చాను. 2010లో వచ్చాను. సో అప్పటికిప్పటికి ఏమి అంటే డిఫరెన్స్ అనేది ఏంటి మీరు చూసింది? నేను ఇంప్రూవ్ అయ్యాను యాక్టింగ్లో. అప్పుడు నాకు యాక్టింగ్ అంటే అసలు ఏంటో తెలీదు, ఇప్పుడు నేను చేస్తూ ఇంప్రూవ్ అయ్యాను యాక్టింగ్ అంటే ఏంటో. ఇప్పుడు ఐఎమ్ హ్యాపీ. అంటే ఎవరైనా చెప్పారా అప్పటికి ఇప్పటికి నువ్వు చాలా చేంజ్ అయిపోయావు? చాలామంది చెప్పారు. అంటే సెట్స్లలో ఏమైనా అంటే డైరెక్టర్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని
అప్రిషియేట్ చేసి సీన్ బాగా చేసావు. ఈ కోయిలమ్మ సీరియల్లో డైరెక్టర్ సార్ చాలా అప్రిషియేట్ చేసి ఆయన చాలా ఎంకరేజ్ చేసి చేయించుకునేవాళ్ళు. ఒకవేళ రాలేదు అనుకోండి అప్పుడు నేను అడిగేదాన్ని మళ్ళీ ఇంకోటి. నేను అడిగేదాన్ని నాకు సార్ నాకు ఇది అర్థం కావట్లేదు మీరు చెప్పండి ప్లీజ్ అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసాను. ఆయన పాపం నాకు చెప్పేవాళ్ళు ఓపిక్గా చెప్పేవాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి చెప్పేవాళ్ళు. బట్ ఆయన ఒక్కొక్కసారి సీరియస్ అయ్యే సిచ్యువేషన్ ఏదైనా ఉంటే నేను ముందే అర్థం చేసుకుని సార్ సీరియస్గా ఉన్నారేమో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకునేది. అప్పుడేమన్నా అలాంటి సందర్భాలు ఏమైనా వచ్చాయా సీరియస్గా ఉండి? ఇప్పుడైతే రాలేదు, అప్పుడు వచ్చేవి ఇప్పుడు రాలేదు. ఇప్పుడు ఏం ఫేస్ చేయాలి ఇప్పుడు కోయిలమ్మ సీరియల్లో చేస్తున్నారు రేటింగ్లు ఇప్పుడు మంచి టాప్ రేటింగ్స్లో ఉంది. సో మీకు ఎందుకు ఇంకా మిగతా సీరియల్స్లలో ఎక్కువ ఛాన్సెస్ రావట్లేదు? అంటే ఛాన్సెస్ వస్తున్నాయి బట్ నాకు మంచి నా క్యారెక్టర్కి నేను ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాను. నేను ఇన్నోసెంట్గానే చేయాలి కొన్ని క్యారెక్టర్స్ నేను అనుకుంటున్నాను. నేను కొంచెం డీసెంట్గా చేయాలి నాకు డీసెంట్ వర్కౌట్ అవుతుంది సో నేను అలా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఆఫర్స్ వస్తున్నాయి బట్ నేను ఐమ్ వెయిటింగ్ ఒక మంచి ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్. ఇప్పుడు కోయిలమ్మ ఎలా గుడ్ ప్రాజెక్ట్ వచ్చిందో నాకు అలాంటి ప్రాజెక్ట్ రావాలని వెయిటింగ్ నేను. ఓకే అంటే ఇప్పుడు ఇన్నోసెంట్గానే చేద్దాం అనుకుంటున్నారు ప్రతి సీరియల్? యాక్చువల్లీ నన్ను చూసిన వాళ్ళందరూ ఈ అమ్మాయికి విలన్గా ఇస్తే బాగుండేది విలన్ లుక్ ఉంటుంది అని అనుకున్నారు. బట్ నేను అది కూడా వెయిట్ చేస్తున్నాను విలన్గా చేద్దాము అని కూడా వెయిట్ చేస్తున్నాను. బట్ నాకు కోయిలమ్మ లాగా గుడ్ ప్రాజెక్ట్ రావాలి అలాంటి ప్రాజెక్ట్ రావాలి. ఇన్నోసెంట్ కాకుండా విలన్గా సైకోగా చేయాలి అనే డ్రీమ్ రోల్స్ ఉంటాయి కదా మీకు అంటే ఇన్నోసెంట్ అనేది డ్రీమ్ రోలా? నాకు స్టార్టింగ్ నుంచి అదే వచ్చింది. యాక్చువల్గా నాకు విలన్గా చేయాలి కొట్టే సీన్స్ తన్నాలి అది నాకు ఇష్టం కానీ నాకు స్టార్టింగ్ నుంచి అన్ని ఇన్నోసెంట్గానే వచ్చాయి ఏది కొట్టేసి ఏది రాలేదు నేను అదే ఫిక్స్ అయిపోయాను. అంటే ఇప్పుడు ఫ్యూచర్లో ఏదైనా ఎవరైనా వచ్చి అప్రోచ్ చేయాలనుకోండి మిమ్మల్ని విలన్గా చేయాలి లేకపోతే ఒక పిచ్చి అమ్మాయి లాగా సైకో లాగా చేయాలి అంటే చేస్తాను. సి ఆర్టిస్ట్ అనగా అన్నీ చేయాలి కదా చేస్తాను బట్ నాకు ఇది ఉండే ఇన్నోసెంట్గా నేను చేస్తున్నాను అని అది ఉండే బట్ నేను అడుగుతాను ఆర్టిస్ట్గా కాబట్టి అన్నీ చేస్తాను. ఒకవేళ ఒక పిచ్చి అమ్మాయి లాగా చేయాలి అన్నా కూడా ఓకే మీరు రెడీ ఆ మేకప్ ఆ డ్రెస్సింగ్ అంతా ఐఎమ్ రెడీ. దానివల్ల నాకు పేరు వస్తుంది దానివల్ల నేను ఒక పబ్లిసిటీ అవుతున్నాను అంటే ఐఎమ్ రెడీ టు డూ. ఇండస్ట్రీలో ఎలా ఉందంటే లైఫ్ ఫైనాన్షియల్గా ఎంతవరకు మీకు ఒక సెటిల్మెంట్ నిచ్చింది? ఫైనాన్షియల్గా అంటే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు చాలా చేంజెస్ వచ్చాయి ఇప్పుడైతే ఐఎమ్ ఓకే. అందరూ ఏమనుకుంటారు అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు బాగా అంటే టీవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఆర్టిస్టులు అందరూ బాగా ఎర్న్ చేస్తారు లాక్స్లలోనే ఉంటుంది వీళ్ళకి పేమెంట్ అంతా ఫుల్ లగ్జరీస్ లైఫ్ ఉంటుంది అని చెప్పేసి అనుకుంటారు. అది ఎంతవరకు మీ వరకు వచ్చేసరికి ఎంత అంటే లగ్జరీస్ లైఫ్ అంటే మేము ఉండాలి లగ్జరీస్గా అంటే లేకపోయినా కూడా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు అలా ఉంటేనే లైఫ్ అసలు ఇండస్ట్రీలో ఉండాలండి. అంటే లేని చూపెట్టడమా? లేని చూపించాలి కంపల్సరీగా లేని ఉన్నట్టు ఉన్నది లేనట్టు కాదు. ఇప్పుడు ఒకవేళ మేము లగ్జరీస్ లైఫ్ ఇంట్లో ఎలా ఉన్నా ఓకే కానీ బయట ఉండాల్సింది లగ్జరీస్గానే అలా ఉంటేనే మనకంటూ ఒక వాల్యూ ఉంటుంది లేదంటే ఉండదు. నేను ఫేస్ చేశాను అది. అట్లాంటి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? అట్లా నేను ఆటోస్లో బైక్ మీద వచ్చినప్పుడు నన్ను ఒకలాగా ట్రీట్ చేసేవాళ్ళు అది నేను ఫేస్ చేశాను. ఆ ట్రీట్ వేరు వాళ్ళు చేసింది. నేను ఇప్పుడు కార్లలో నేనంటే ఒక లగ్జరీస్ లైఫ్ నాకంటూ ఆఫీస్ రావడం వల్ల నేను నాకు వంటకు పేరు వస్తుంది వల్ల ఇప్పుడు ఒక వాల్యూ ఉంది. అంటే ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి ఆ ట్రీట్మెంట్ అనేది వేరే ఉంది. వేరే ఉంది అలా నేను తప్పు అనట్లేను బట్ ఆ ట్రీట్మెంట్ వేరు అంటున్నా. అంటే వాళ్ళు ఊహించుకునేది పాపం వాళ్ళని అనడం కాదు నేను తప్పు అనడం కాదు వాళ్ళు అలా ఊహించుకుంటున్నారు. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్కి పెద్ద ఆర్టిస్ట్కి నార్మల్ ఆర్టిస్ట్కి తేడా చూపిస్తారు కదా అలా ఇది కూడా అంతే. అంటే మీరు ఎప్పుడైనా ఫీల్ అయ్యారా అరే నేను ఇలా ఉండడం వల్లనే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు? నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. నేను ఇంకా పైకి రావాలి అని ఒక థాట్తో ఉన్నాను కానీ అస్సలు ఫీల్ అవ్వలేదు. నేను ఎలా అయితే ఏంటి నేను వెళ్తున్నాను అంతే. ఈ అమ్మాయి ఇంత తక్కువ అంటే చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చింది మన స్టాండర్డ్స్ కాదు అని ఎవరైనా అట్లా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని? అలా మాట్లాడలేదు కానీ నేను ఎలా వెళ్తున్నానో దాన్ని బట్టి నేను లగ్జరీస్గా ఉండేదాన్ని. నేను ఎలా వెళ్ళినా సరే నేను నా డ్రెస్అప్ కానీ నా మేకప్ కానీ నేను ఎలా ఉండాలో అలా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా ఇప్పుడు చేంజ్ అయింది అనుకో కొంచెం ఇంకా ఇంక్రీజ్ అయింది కానీ నాకు అలా ట్రీట్ చేయలేదు. ఓకే నన్ను అలా ట్రీట్ చేయలేదు బట్ నేను ఊహించాను ఓహో నేను ఇలా వెళ్తే ఇలా ఉంటుందా నెక్స్ట్ టైం నేను ఎలా వెళ్తే అలా ఉంటుందా నేను ఊహించాను. ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా ఇండస్ట్రీలోకి రావాలంటే ఇలానే ఉండాలి ఇలా ఉండకూడదు అని? చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. అంటే మీ డాడీ కాకుండా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేసేది బాగా అంటే ఒక గాడ్ ఫాదర్ లాగా మీకు బ్యాక్ బోన్ లాగా ఉంది ఎవరు? బ్యాక్ బోన్ లాగా ఉండడం అంటే ఇప్పుడు మా కోయిలమ్మ డైరెక్టర్ ఆయన నాకు నేను ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చానో అప్పటి నుంచి నాకు తెలుసు. ఆయన నాకు చాలా చెప్పేవాళ్ళు పైకి వస్తావు అని. తర్వాత ఇంకొక ఒక ప్రాజెక్ట్ మీటింగ్లో డమరుకం డైరెక్టర్ కలిశారు శ్రీనివాస్ రెడ్డి గారు.
అతను కూడా నన్ను చూసి నీకు చాలా ఫ్యూచర్ ఉంది, నువ్వు బాగా పైకి వస్తావు, కష్టపడాలి అని చెప్పి అతను చెప్పారు. తర్వాత యాట సార్ నేను ముందు నుంచి నాకు తెలుసు నా ఫస్ట్ ప్రాజెక్టే వీళ్ళది కదా, సో నేను వీలు నాకు సపోర్ట్ చేసింది, పైకి వస్తావు బాగా చేయాలి అని. సీరియస్ అయ్యేవాళ్ళు కాదు, సీరియస్ అయ్యే సిచ్యువేషన్ అంటే ఒక నా మనిషి అన్నట్టు సీరియస్ అవుతారేమో కానీ ఏదో సపరేట్ ఏంటి అలా సీరియస్ అవ్వరు. సీరియస్ అయ్యారు కానీ మంచి చేయడానికి సీరియస్ అయ్యారు, ఇంకా ఇంప్రూవ్ కావాలి. ఏదైనా క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండు, ఆ అమ్మాయికి అంత సూట్ అవ్వలేదు, నేనైతే ఇంకా బాగా చేసేదాన్ని అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? చాలా అనిపించేది, నేను చాలా చూస్తున్నప్పుడల్లా ఇదైతే నేను చేసేదాన్నేమో. అంటే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదా, అంటే ఇలాంటి క్యారెక్టర్ ఉంది మా దగ్గర మా సీరియల్లో ఉంది మీరు చేస్తారా అని చెప్పేసి? అంటే చాలామంది ఉన్నారు కదా, నన్ను పర్టికులర్గా నేను చూస్ చేసుకుంటారని నేను అనుకోలేదు, బట్ నేను ట్రై చేశాను నాకు వస్తుందేమో అని చెప్పి నేను ఎదురు చూశాను, రాలేకపోయింది. సో కొంచెం ఫీల్ అయ్యేదాన్ని, తర్వాత చెప్పలేము దీనికన్నా ఇంకా బెటర్మెంట్ క్యారెక్టర్ నాకు వస్తుందేమో, వెయిట్ చేద్దాము ఎందుకు అప్పుడే అప్సెట్ అవ్వడం అని చెప్పేసి అలా ఓపికతో వెయిట్ చేస్తూ ఉన్నాను. సో మీరు అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎన్ని ఆడిషన్స్ ఇచ్చుంటారు, ఎన్ని ఆఫీసెస్ చుట్టూ తిరిగారు, ఎన్ని ఆడిషన్స్ ఇచ్చారు? చెప్పాలంటే నా ఫాదర్ నన్ను ఎప్పుడు పక్క నుండి తీసుకెళ్ళేవాళ్ళు, ఎక్కడికి ఫాదర్కి ఫోన్స్ వచ్చేటం అనమాట, ఫాదర్కి ఫోన్స్ వచ్చి ఫాదరే తీసుకెళ్ళేవాళ్ళు, ఎక్కడ ఆడిషన్ ఉన్నా పాపం ఫాదరే తీసుకెళ్ళి ఆడిషన్ ఇప్పించి తీసుకొచ్చేవాళ్ళు. అలా కొన్ని ఆడిషన్స్ ఇచ్చాను, తర్వాత ఇంకా నేను ఇవ్వలేదు, డైరెక్ట్గా నా ఫొటోస్ చూసే వాళ్ళు పిలిపించుకోవడం, డైరెక్ట్గా షూటింగ్ చేయించడం ఇలా జరిగింది.